మిషన్ భగీరథ పెడితే దానికి కమిషన్ ఉంది అన్నమాట. మిషన్ కాకతీయ పెడితే దానికి కమిషన్ అంట. ఆ చెప్పేవాళ్ళు ఎటువంటి దద్దమ్మలు అంటే 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు పాత్రదారులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, అనేక పదవులలో మొత్తం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ కాకతీయ రాజుల పుణ్యమాన్ని తెలిసినటువంటి వ్యవస్థ ధ్వంసమవుతా ఉంటే ఈ సన్నాసి ఎవరు కూడా నోరు తెరవలే. కనీసం కనీసం మన నియోజకవర్గం అభివృద్ధి నిధులన్నా కూడా అవి చేపట్టలే, అంత దుర్మార్గంగా వివరించినారు. ఇట్ వాజ్ ఏ టోటల్ క్రిమినల్ నెగ్లిజెన్స్. తత్ఫలితంగా ఏర్పడినటువంటి వాటిని అన్నింటినీ సరిదిద్ది మంచి చేసుకొని పోతూ ఉంటే దాని మీద అవాక్లు చెవాకులు ఒక్కటన్న ఆధారం. ఈరోజు వరకు జరిగినటువంటి వాళ్ళు చేసిన ఆరోపణలో ఒక్కటన్నా ఒక్కటన్నా రుజువు చేయాలి, ఒక్కటన్నా కనీసం సాక్ష్యం చెప్పాలి, ఒక ఆధారం చెప్పాలి. నోరుంది కదా ప్రజాస్వామ్యం పేపర్లు రాస్తాయని చెప్పి ఇష్టం వచ్చిన నోరు ఏది తెలిస్తే అది ఇటువంటి అలిగేషన్స్ చేస్తూ ఉంటే ఈరోజు జరుగుతున్నది ఏంటంటే గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగం మీద చేసిన ఖర్చు అక్షరాల 25,000 కోట్లు. అది సాధ్యమయ్యే పని కాదు. మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పిన ఒక అద్భుతమైన అభివృద్ధి దృశ్యం ఆవిష్కరించబడుతుంది. అసలు మన ఇంజనీర్లు అందుకోగలుగుతారా, మన అధికారులు క్యాచప్ చేస్తారా దాన్ని అని అనుమానాలు ఉండేది. మేము వచ్చే నాటికి అన్ని ఈపీసీ కాంట్రాక్టర్ కనీసం సర్వే చేసే దుర్బినీళ్ళు కూడా లేవు డిపార్ట్మెంట్లు. మళ్ళీ 15-20 కోట్లు పెట్టి మొత్తం సర్వే చేసే సామాగ్రి కొనిచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓరియంటేషన్ మార్చి నేనే 100,000 రివ్యూలు తీసుకొని టోనప్ చేస్తే రాత్రి 2 గంటలకు 3 గంటలకు కాంట్రాక్టర్ అంటే ఆయనకు డబ్బులు వస్తాయి కాబట్టి పని చేస్తాడు, 3 షిఫ్ట్స్ పని తొందరగా చేసుకుంటే తొందరగా డబ్బులు వస్తాయి కాబట్టి. కానీ అధికారులు ఇండియాలో ఏ స్టేట్లో కూడా చేయరు. రాత్రి 12 గంటలకు 11 గంటలకు 1 గంటకు ఎందుకంటే గోదావరి మీద కట్టే బ్యారేజీలు కానీ కృష్ణ మీద కట్టేట్టు కానీ చాలా పెద్ద హై క్వాలిటీతో కడతా తప్ప నిలబడవు. ఆ క్వాలిటీ ఎన్షూర్ చేయాలి. కాంట్రాక్టర్ ఏం చేస్తుండో చూడాలి మినిట్ టు మినిట్. రాత్రి అర్ధరాత్రి కూడా సైట్ మీద ఉండి రికార్డు చేసేటువంటి స్థాయికి మన ఇంజనీరింగ్ పోయారు ఇరిగేషన్ అధికారులు. ఎంత కష్టపడితే ఎంత పట్టుబడితే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏడిపించారు కరెంటుకు. అందరం కరెంటు కోతలకు బాధపడేవాళ్ళం, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. 35 ఏళ్ళు తెచ్చినవి రాష్ట్రంలో 35 ఏళ్ల కింద మొదలైన కరెంటు కోతలు పోలే, పెరిగినాయి భయంకరమైనవి. చివరికి పారిశ్రామికవేత్తలే ఇందిరా పార్క్ అక్కడ ధర్నా చేసే పరిస్థితి ఫిక్కి ఆధ్వర్యంలో. అంత దురవస్థ. ఇలా మేము ఎంత నిబద్ధతతో పనిచేసి ఎంత అద్భుతమైనటువంటి చర్య తీసుకుంటే ఆ కరెంటు బాగైంది ఇలా రాష్ట్రంలో ఊరికే అవుతుందా, ఆశామాజిక అవుతుందా, నోటి మాటలతో అవుతుందా? చాలా గొప్పోళ్ళు అయితే మరి మాకన్నా ముందే ఎందుకు చేయలేదు? చాలా మేధావులు అయితే ఎందుకు జరగలేదు? ఎందుకు చంపింది ప్రజానికని? 35 ఇయర్స్ వీ హ్యావ్ వర్స్ట్లీ సఫర్డ్ ఇన్ ద పవర్ ఫ్రంట్. దాన్ని సక్కగా చేసినాం. దాని మీద విమర్శలు. ఛత్తీస్గఢ్ దగ్గర పోయి మేము కరెంటు కొన్నది ప్రభుత్వం దగ్గర. మేము చేసుకున్నది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓఎస్. దాంట్లో అవినీతి ఆరోపణ. ఏమైనా మెదడు ఉంటుందా ఉండదా, అసలు తెలుసా, ఏమైనా సబ్జెక్ట్ తెలుసా, నాలెడ్జ్ ఉందా, కూడా అర్థం కాని పరిస్థితి. దుర్మార్గమైన విధానాలు. ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దికి మరింత ఫ్రెగిలిటీ, మరింత విచ్చలవిడి ఆరోపణలు. అది ఏం చేస్తుందంటే మన గ్రోత్ను కట్టేలు చేస్తుంది, ఆపుతుంది.